నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. ఐపీఎల్లో ఎంత సత్తా ఉన్నా కప్పు కొట్టలేకపోయిన జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, మ్యాక్స్వెల్, విరాట్ కోహ్లీ వంటి టాప్ స్టార్లు ఈ జట్టులో ఉన్నప్పుడు కూడా ఐపీఎల్ ట్రోఫీ నెగ్గలేకపోయింది. అయితే ఈసారి ఆ జట్టుకు మంచి రోజులు వచ్చినట్లే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం విరాట్ కోహ్లీ తన సూపర్ ఫామ్ అందుకున్న సంగతి తెలిసిందే. అలాగే ఆ జట్టు కెప్టెన్ పాప్ డూప్లెసిస్ చెలరేగి ఆడుతున్నాడు. ఆస్ట్రేలియాలో జరిగిన బిగ్ బ్యాష్ లీగ్లో పెర్త్ స్కార్చర్స్ తరఫున డూప్లెసిస్ కొన్ని కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలోనే డిసెంబర్ 23న మెల్బోర్న్ స్టార్స్పై అతను అద్భుతంగా ఆడాడు. కేవలం 33 బంతుల్లోనే 68 పరుగులు చేశాడు. దీంతో పెర్త్ జట్టు 7 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. బీబీఎల్లో పెర్త్ చేసిన అత్యధిక స్కోర్ ఇదే కావడం గమనార్హం. దీనిలో డూప్లెసిస్ పాత్ర చాలా కీలకం. ఆ తర్వాత ఈ మ్యాచ్ కూడా పెర్త్ గెలిచింది. ఈ టోర్నీలో 7 ఇన్నింగ్స్లో ఆడిన డూప్లెసిస్ 153 స్ట్రైక్ రేట్తో 167 పరుగులు చేసి సౌత్ ఆఫ్రికా T20 టోర్నీ కోసం స్వదేశం వచ్చేశాడు. సౌత్ ఆఫ్రికా T20 లీగ్లో జోబర్గ్ సూపర్ కింగ్స్కు సారథ్యం వహిస్తున్న డూప్లెసిస్ ఆ జట్టు తరఫున కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. ప్రిటోరియా క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మంచి రోజులు వచ్చినట్లేనని ఫ్యాన్స్ అంటున్నారు.